ప్రియమైనటువంటి కృపా కల్వరి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమునందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, గత దినములలో మనము ఆషేరు యొక్క ఆశీర్వాదం లేక యాకోబు కుమారుడైన ఆషేరు అన్న అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేయుచు ఉన్నాం. ఈ యొక్క ఆషేరు యొక్క ఆశీర్వాదములు అనే అంశము చాలా ప్రశస్తమైనది. మనము కూడా ఆ విధంగా ఆశీర్వదించబడాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్యమైన సంకల్పమై ఉన్నది. గత వారంలో మనము ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానం 33వ అధ్యాయము 24వ వచనమును మనము చదివి ఉన్నాం. ఈ దినమున ఆషేరును గురించి, ఆషేరు తండ్రి అయిన యాకోబు ఏమన్నాడో మనము చూద్దాం. ఆది కాండం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఆది కాండము 49వ అధ్యాయం 20వ వచనము చదువుదాం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రోజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. మంచి మాట. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవుడా, కనికరాని చూపు మా యేసయ్య, వాక్యం మీది కూడి వచ్చిన బిడ్డలు నీ బిడ్డలు, మీరు మాట్లాడి మహిమ చేసుకుని కృప ఉంచి కనికరం అనుగ్రహించమని యేసునామమును అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, మనము చదివినటువంటి వాక్య భాగంలో ఆషేరు నొద్దట శ్రేష్టమైన ఆహారం నొద్దట, రాజులకు తగిన బౌదుర పదార్థములు అతడిస్తాడు. ఎవరండి ఇచ్చేది? ఆషేరు, అనగా యాకోబు కుమారుడైన 8వ కుమారుడైన ఆషేరు. ఆషేరు ఆశీర్వాదించబడుతూనే ఉన్నాడు, ఆషేరు వర్ధిల్చునే ఉన్నాడు. ఆషేరు తన తండ్రి అయినటువంటి యాకోబు యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గత వారంలో మనము ధ్యానం చేశాం. ఈ దినమున 8వ ఆశీర్వాదం, ఆషేరు యొక్క 8వ ఆశీర్వాదం ఏమిటి అని అంటే, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం అన్నదట. వాస్తవానికి మనము చూసినట్లయితే ఆషేరుకు ఇవ్వబడిన గోత్రంలో, ఆ స్థానంలో ఇవ్వబడిన ప్రదేశం ఎలాంటిది అని మనం చూస్తే, చాలా సారవంతమైన ప్రదేశం అంటది, చాలా ఫలభరితమైన ప్రదేశం. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనం మనం 31వ వచనం చదివితే, ఆషేరు గోత్రికులకు ఇవ్వబడిన 5వ సీటి ఆషేరు గోత్రికులకు చెందింది. ఆ ప్రాంతమంతా చాలా ఫలభరితమైనది, చాలా మేలుకరమైనది, సారవంతమైన భూమి అది. అందుకే ఆషేరు ఇంటిలో, ఆషేరు గోత్రికులలో కరువు అనేది లేదు, లేమి అనేది లేదు. కారణం, ఆషేరు ఇవ్వబడినటువంటి ప్రవచనం, ఆషేరు గురించి యాకోబు ప్రవచిస్తున్నాడు. ఇంకా అప్పటికి స్వాస్థ్యాలు లేవు, యాకోబు సంతానం ఐగుప్తులో ఉన్నారు. కానీ ప్రవచనం ఎంత శక్తివంతమైనదండి! ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగదు, ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై వారు ప్రవచిస్తారు. జరగబోవు సంగతులను ఆత్మదేవుని ద్వారా వారు ప్రవచిస్తారు, అది అక్షరాలా జరుగుతుంది. అందుకనే ప్రవచనము నెరవేరుతుంది. ఆ విధంగా చెప్పుకుంటే బైబిల్ గ్రంథం టోటల్గా ప్రవచన గ్రంథమే. ఈ బైబిల్ గ్రంథము ప్రవచన గ్రంథం.
యేసు పుట్టుక ప్రవచనం నెరవేర్పు, యేసు జీవితం అద్భుతాలు, మరణం ప్రవచనం. మరణించిన యేసయ్య తిరిగి లేస్తానని చెప్పి ముందుగిన ప్రవచనం, ఎంత ప్రవచనం! అందుకనే యాకోబు తన కుమారుడైనటువంటి ఆషేరును ఈ విధంగా అంటాడు, ఆషేరును వద్ద శ్రేష్టమైన ఆహారం కలదు. ఆషేరుకి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యంలో చాలా ఫలభరితమైన భూమి, చాలా శ్రేష్టమైన భూమి, చాలా సారవంతమైన భూమి, చాలా మేలుకరమైన భూమి అది. దేవుని బిడ్డలారా, మనము కూడా అలాగనే ఉండాలి. ఫలభరితంగా సారవంతమైన భూమి మనం ఉంటే ఫలాలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఫలాలు రావాలంటే నీవు సారవంతమైన ప్రదేశంలో నీవు ఉండాలి. సారవంతమైన ప్రదేశంలో నీవు ఉంటే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, నువ్వు దీవించబడతావు. అక్కడ మనము చూస్తాం యెషయా గ్రంథం 5:1 చదివితే, సత్తు గల భూమి మీద అంటాడు, నువ్వు ఒక ద్రాక్ష మొక్కను లేక తోటను నాటితివి, ఆ భూమి అట సత్తు గల భూమి అట. ఏమిటి ఆ భూమి అంటే ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అనగా ఒక సంఘానికి గుర్తు, అక్కడ నాటబడింది. సత్తు గల భూమిలో మనం నాటబడాలి. సత్తు గల భూమిలో నాటబడితే, సారవంతమైన భూమిలో నువ్వు నాటబడితే నీ ప్రతి విషయంలో ఆ భూమి నీ అవసరత తీరుస్తుంటుంది. ఆ భూమి ఒక సంఘమే. నువ్వు ఎక్కడ నాటబడి ఉన్నావు? వాక్యము, సన్నిధి, సహవాసము, ప్రార్థనా జీవితం కలిగిన సంఘములో నువ్వు నాటబడి ఉన్నావా? నువ్వు ఎక్కడో పీకబడి, నారులు ఏ విధంగా పీకతారు, అది పీకి ఒక చోట నాటుతారు. అట్లానే దేవుడు నిన్ను ఒక అన్య ప్రదేశ సంబంధమైన స్థితిగా నీవు ఉంటే, ఒక పరదేశిగాను అన్యునిగాను ఉంటే దేవుడు నిన్ను తీసుకొచ్చి ఫలభరితమైన, సారవంతమైన, శ్రేష్టమైన ఆహారం ఉండేటటువంటి, సమృద్ధి ఉండేటటువంటి, మధురమైన ఆహారాన్ని అనుభవించేటటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన ప్రదేశానికి నా యేసు నిన్ను తీసుకొచ్చి అక్కడ నాటాడు. ఎందుకు నాటాడు? నువ్వు ఫలించాలని, నువ్వు ఫలభరితంగా ఉండాలని, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని. అందుకనే సత్తు గల భూమిలో ఆయన నిన్ను నాటినాడు. సత్తు గల భూమిలో నిన్ను ఆయన నిలువబెట్టినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే రాయబడి ఉన్నది, దానిని త్రువ్వి సత్తు గల భూమిలో దాన్ని ఆయన నాటినట్లుగా మనం ఇక్కడ చూచూచూ ఉన్నాం. ద్రాక్ష చెళ్ళు పలింపవలని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసింది. ఎందుకని? దాని గుణం మంచిది కాదు, దాని స్వభావం మంచిది కాదు. అది సత్తు గల భూమి, కానీ అక్కడ రాయబడిన మా భావం మనము చూసినట్టయితే అక్కడ అలాంటి కారు ద్రాక్షాలు కాసింది. కారణమేమిటి అని అంటున్నాడు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాడు, కారణమేమిటి? సత్తు గల భూమి అనగా శ్రేష్టమైన ద్రాక్షలు అందులో రాయబడి ఉన్నది. సత్తు గల భూమి మీద, కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. నేడు చూసినట్టయితే అనేక మంది, నేడు సంఘములలో చాలామంది మనం చూస్తున్నాం కారు ద్రాక్షలు కాస్తున్నారు. ఎందుకని? సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, దేవుని నడిపింపు ఉండదు, వాక్యానికి అనుకూలంగా నడవరు, వాక్యానికి వ్యతిరేకతగా నడుస్తారు. భూమి సత్తు గల భూమి, కానీ దేవుని నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, దేవుని ఆలోచన ప్రక్కకు పెట్టడం వల్ల ఈ దుస్థితి వస్తూ ఉంది. కానీ మనం నీవలా ఉండకూడదు సుమా. దేవుని ఆలోచన ప్రకారము, దేవుని నిర్ణయం ప్రకారము నువ్వు నడిపించబడితే దేవుడు నీ విషయం తప్పక మేలు చేస్తాడు. కనుక దేవుని బిడ్డల, సారవంతమైన భూమిలో మనము నాటబడిన వ్యక్తిగా ఉండాలి. నాటబడిన వ్యక్తిగా నీవు ఉంటే యెషయా గ్రంథం 19:19 మనం చూస్తే, దేవుని మాట
సమ్మతించి వింటే మంచి పదార్థాలు తినగలము అని రాయబడి ఉంది. దేవుని మాట ఆలకించి దేవుని ఆ మాట ప్రకారం సమ్మతించి మనం వింటేనట మంచి పదార్థాలు మనం అనుభవిస్తామట, మంచి పదార్థాలు. అందుకని మనం దేవుని మాటను మనం వినగల వారంగా ఉండాలి. ఇంకనే ద్వితీయోపదేశకుడు 28వ అధ్యాయం మొదటి నుండి చదివితే అక్కడ మనం చూస్తున్నాం, నా మాట శ్రద్ధగా విని వాటిని గైకొంటే మీ ఇంట్లో పొలంలోనేమి ఇంట్లోనేమి నీ భూఫలము నీ యొక్క మందలు దుక్కిటెద్దులు అన్నీ దీవించబడతాయి. నువ్వు వెలుపల దీవించబడతావు, లోపల దీవించబడతావు, నువ్వు చేసే పని అంతా ఆశీర్వదించబడుతుంది. కారణం నువ్వు ఆయన మాట విని ఆ మాట ప్రకారం నడుస్తూ ఉన్నావు కాబట్టి. అందును బట్టి నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు, అందును బట్టి నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతావు. కనుక దేవుని బిడ్డరా, దేవుని మాటను బట్టి మన బ్రతుకును మన జీవితాన్ని సక్కదిద్దుకోవాలి. అది ఆశేరు అంతగా ఇదోడు కారణం ఏమిటంటే దేవుని మాటను బట్టి అతడు నడిచినాడు కాబట్టి అతడు ఆ స్థితికి అరుదించాడు. రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. మనమే రాజులు యాజక సమూహము అన్నాము, అనగా రాజులైన యాజక సమూహం మనం. మన దేవుడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించి మనల్ని ఒక రాజులుగాను యాజక సమూహంగాను దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు మనల్ని? మనము కూడా దేవుని బిడ్డరా, అది ఇంకా ఆ రాత్రికము ఆ యాజకత్వం కలిగి నడవాలంటే బలమైన ఆహారం మనకు అవసరం. మధురమైన ఆహారం పదార్థాలు మనం తినాలి. శ్రేష్టమైన ఆహారం మనకు కావాలి. శ్రేష్టమైన ఆహారం అనగా లోతైన ఉపదేశం, లోతైన సత్యం, లోతైన దేవుని ఉపదేశం కావాలి. దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవునికి సంబంధించిన విషయాలు గ్రహిస్తూ లోతైన ఆత్మ సంబంధమైన విషయాలను మనము ఎరిగి ఉండాలి. పైపై కాదండి, లోతైన ఆత్మపూరితమైన బోధకు మనం లోబడాలి. లోతైన ఆత్మపూరితమైన ఆ యొక్క సన్నిధికి మనం లోబడాలి. అది మన కుటుంబానికి మనకు మిగుల మేలుకరంగా మార్చబడుతుంది. అందుకనే యేసుప్రభువు అన్నాడు, మనుషుడు నొట్టి వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని రాయబడి ఉంది. అందుకని ఆ జీవించాలి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల. యేసయ్య అన్నాడు, నేనే జీవాహారం అని అన్నాడు. ఆయనే జీవాహారం. మనం ఆయన భుజించాలి, అనగా ఆయన వాక్యాన్ని భుజించాలి. ఆయన వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అరుదించింది. ఆ వాక్యము శరీరం దాల్చింది, ఆ వాక్యము శరీరం దాల్చి యేసు స్వామిగా మన మధ్యకు వచ్చాడు. కనుక ఆ వాక్యాన్ని మనం భుజించాలి, ఆ వాక్యమును అనుభవించాలి, ఆ వాక్యములో ఉన్న శక్తిని మనము ఆస్వాదించే విధంగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అందుకనే ప్రియా దేవుని బిడ్డరా, యేసు స్వామి మాటలు జుంటి తేని ధారల కంటే మధురమైనవి. ఆత్మ సంబంధమైన ఆహారం గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఆ శరీర సంబంధమైన ఆహారం, భౌతిక ఆహారము ఆశీర్గిస్తున్నాడు. ఆశేరు గోత్రము మంచి ప్లేస్లో ఉన్న ప్రదేశం, కరువు రాని ప్రదేశం, సస్యశ్యామలకు ఉన్న ప్రదేశం, ఫలభరితమైన సారవంతమైన భూమి ఉన్న ప్రదేశం, సత్వగల నేలది. కానీ మనము ఈ దినమున యేసుక్రీస్తు వారిని నమ్మిన నీవు నేను సంఘములో నాటబడి ఉన్నాం. నాటబడిన నీవు ఏ ఆహారం తినాలంటే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం తినాలి. ఆత్మ సంబంధమైన ఆహారం తింటే అది మధురమైనది. ఏమిటి ఆత్మ సంబంధమైనది అని మనం చూస్తే, మన ఆత్మను జీవింపజేసే ఆహారం, మన ఆత్మను ప్రభువుకి సమీపంగా తీసుకెళ్లే ఆహారం, మన ఆత్మను ప్రభుతో మమేకమయ్యే ఆహారం, మన ఆత్మను ఒప్పింపజేసి పశ్చాత్తాపన నడిపించి పాపక్షమాపణ నడిపించి ప్రభువు అత్తుకునేటట్టు చేసేటటువంటి ఆహారం, అది యేసయ్య వాక్యమైన జీవాహారం. ఇది మనకు కావాలి. ఎవరిలో దేవుని ఒక్క వాక్యం ఉంటుందో వారు ఆశీర్వులు వర్ధిల్లుతారండి. ఆశీర్వులు ఆశీర్వదించబడతారు, ఆశీర్వులు వాళ్ళు దీవించబడతారు, ఆశీర్వులు వాళ్ళు అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి పొందుతారు. దేవుని బిడ్డలారా, ఆశీర్వులు నీవు దీవించబడాలా?
దీవించబడాలంటే దేవుని గ్రంథమును దివారాత్ర ధ్యానించువాడు ధన్యుడు అనగా ఆ వాక్యాన్ని అనుదినము ధ్యానము చేయొచ్చు. వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిదిద్దుకునే ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఇది కలిగి మనం నడవాలి. యెహోవా నా కాపరు, నాకు లేమి కలదు. పచ్చిక గల చోట్ల ఆయన పరుణి చేసిన పచ్చికి ఎంతకు వెళ్ళాలా? పచ్చిక బయలులో మనం ఉండాలి. వాక్యానుసారంగా వాక్యాన్ని అనుసరించి ఆ పచ్చికలో మనం నడిస్తే మన ఆత్మీయ స్థితి చాలా మేలుకరంగా ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది. కనుకనే ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో పచ్చిగల చోట్ల ఆయన పరుణింపజేస్తాడు, పచ్చిగల చోట్ల ఆయన నివసింపజేస్తాడు, పచ్చిగల చోట్ల ఆ ప్రభు నీ జీవితానికి మేలు చేసే రక్షకుడు ఆయన. కనుక ఆయన్ని కలిగి మనం నువ్వు నడవాలా, అప్పుడే నీ జీవితం చాలా సారవంతమైనదిగా, ఆత్మ సంబంధమైనదిగా, ఆత్మీయ పురోగతి కలిగిన వ్యక్తిగా, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగిన వ్యక్తిగా నీవు ఉండగలవు. ఆషేరు అంతగా దీవించబోటకు ఆషేరు దేవుని మాటలు అలా పట్టుకున్నాడు. ఆషేరు దేవుని మాటలు అట్టగా పట్టుకొని ఆ మాటలను బట్టి ప్రార్థన చేసి దేవుని వద్ద నుండి దీవించబడ్డాడు. అతని యొక్క శ్రేష్టమైన ఆహారం ఉన్నది, భౌతిక ఆహారం ఉన్నది, ఆత్మ సంబంధం ఆహారం ఉంది ఆషేరు యొద్ద. మరి నీ యొద్ద ఏ ఆహారం ఉంది? మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము తరచూ మెడిటేషన్ చేస్తే దేవుడే తన వాక్యానికి అనుకూలమైన ఆలోచన మనకి ఇస్తూ ఉంటాడు. ఆ ఆలోచన విధానం మనకిచ్చేది ఎవరంటే ప్రియ పరిశుద్ధాత్మదేవుడే. ప్రియ పరిశుద్ధాత్మదేవుడు మనను తన ఆలోచన అనుకూలంగా నడిపిస్తాడు. అందుకనే దేవుని బిడ్డారా, జీవాహారమైన యేసు జుంటే తేనె దారుల కంటే మధురమైనది వాక్యము, జుంటే తేనె దారుల కంటే శ్రేష్టమైనది దేవుని మాటలు. ఇవి మనం కలిగి నడవాలా. ఆషేరు గోత్రాన్ని యాకూబు ఆశీర్వదిస్తున్నాడు. అలా అదే రీతిగా ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు కదా, జీవాహారం నేనే అన్నాడు ఆయన. ఆ జీవాహారం అని యేసును మనం భుజించాలి. మనము కూడా ఆత్మీయ బలము కలిగి ఆత్మీయ పురోగతి కలిగి ఉండగలము. 104వ కీర్తనలో 27 వచనం రాయబడింది, తగిన కాలమందు ఆహారం ఇచ్చేదవు. తగిన కాలమందు సమస్తానికి ఆహారం ఇస్తున్నాడు. తగిన కాలమందు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. తగిన కాలమందు ప్రియ పరిశుద్ధాత్మదేవుడు మనల్ని వాక్యం ద్వారా సంధిస్తూ ఉంటాడు. అది ఆత్మ సంబంధం వాక్యం. తగిన కాలంలో మనం అన్నం తింటాం, తగిన కాలంలో టిఫిన్ చేస్తాం, తగిన కాలంలో నిద్రపోతాం, మంచిదే. కానీ దేవుడు తగిన కాలంలో దైవజనులు నడిపించి, దైవ సేవకులు నడిపించి మన జీవితాన్ని సరిచేసేటట్లుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకు? తగిన కాలంలో నువ్వు మలుపు తిప్పబడాలి, తగిన కాలంలో నువ్వు వర్ధిల్లాలని, తగిన కాలంలో ఆయన నీకు మేలు చేయాలని. ప్రియ దేవుని బిడ్డరా, తగిన కాలంలో దేవుడు ఎంతో మంది దైవ సేవకుల ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు. అయితే మాట్లాడినా దేవునికి నువ్వు సరెండర్ అయ్యావా? మాట్లాడిన ప్రభు వారికి నిన్ను అప్పగించుకున్నావా? మాట్లాడిన ప్రభులు వారికి నిన్ను నీవే లోబడ్డావా? లోబడితే అది నీకు చాలా మేలుకరంగా ఉంటుంది, లోబడితే అది నీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, లోబడితే నీ జీవితం చాలా సారవంతమైన భూమిగా ఉంటుందండి, సారవంతమైన భూమిగా ఉంటుంది. వాక్యం విత్తుతున్నాడు ఒక ఆయన, త్రోవ పక్క పడ్డది కొన్ని విత్తనాలు, కొన్ని విత్తనాలు రాతి మీద పడ్డవి, కొన్ని విత్తనాలు ముళ్ళ కంచిలో పడ్డవి, కొన్ని విత్తనాలు మంచి అదే సారవంతమైన భూమి లేక ఫలభరితమైన భూమిలో పడింది. ఈ ఫలభరితమైన సారవంతమైన భూమిలో పడినటువంటిది ఒకటి 30 దంతులుగా, ఇంకొకటి 60 దంతులుగా, మరొక ఇతరం 100 అంతలకు ఫలించాయి. ఫలించడంలో డిఫికల్ట్ ఉంది మనం చూస్తున్నాం. అంటే అర్థము, మూడు, ఒకటి 30 దంతులు, ఒకటి 60 దంతులు, మరొకటి ఒకటి 100 అంతలు, ఈ మూడు కూడా నేలలో పడ్డవి, మంచి నేలలో పడ్డవి, కానీ ఫలించే విషయాల్లో కూడా తేడా ఉంది. హృదయాన్ని బట్టి, హృదయ స్పందనను బట్టి, అంగీకరించడం బట్టి, అంగీకరించి అందులో నిలిచి ఉండటం బట్టి ఉన్నది. కనుక దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం చెప్పబడుచు ఉన్నది.
సామెత గ్రంథం 6:8 వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకునుడి అని రాయబడి ఉంది. వేసవి కాలం, ఎండాకాలం అనగా శ్రమల కాలం, వేడిమి కాలం. రాబో 7 సంవత్సరాలు శ్రమల కాలం తప్పించుకోవాలంటే మనం ఆహారం సిద్ధపాటు చేసుకుని ఉండాలి. ఎప్పుడైతే మనం ఆహారం సిద్ధపాటు చేసుకుంటామో ఆ శ్రమల నుండి లేక ఉపద్రవము నుండి మనము తప్పించబడతాం, మనము విమోచించబడతాం, మనము విడిపించబడతాం. ప్రియ దేవుని బిడ్డల వాక్యాన్ని సమయం మనకు అసమయం మనకు మనం ధ్యానం చేస్తే మన ఆత్మీయ జీవితం మిగులు మేలుకరంగా ఉంటుంది. తిమోతి, నీకు దేవుడు చెప్పిన ఆ పరిశుద్ధ లేఖనాలను లోతుగా ధ్యానం చేయవయ్యా. ఆ వాక్యాల్లో ఉన్న శక్తిని గ్రహించున్నట్లుగా దాన్ని లోతుగా ధ్యానం చేయి. ఆ వాక్యం శక్తిగల వాక్యం అంటున్నాడు అక్కడ దేవుని బిడ్డ. శక్తిగల వాక్యాన్ని అంగీకరించి వాక్యంలో ఉన్న సృజనాత్మకమైన దైవశక్తిని పొందుకుంటే నీ జీవితం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది, ఎంతగానో వరిదలవుతుంది. కనుక లోతైన ఉపదేశం కావాలా, ఇంకా బలమైన ఆహారం కావాలా. డాక్టర్లు చెబుతారు, అయ్యా నువ్వు ఇంకా బలమైన ఆహారం తీసుకోవాలి, నీకు బ్లడ్ తక్కువగా ఉంది, చాలా వీక్నెస్గా ఉంది నీ హార్ట్, నీ శరీర ఇది లేదు అని చెబితే మనం వెంటనే బలమైన ఆహారం తీసుకుంటాం, మంచి మంచి ఫుడ్ తీసుకుంటాం, మంచి మంచి శ్రేష్టమైన ఆహారంతో మనము తీసుకుంటాం. ఎందుకు బలం బలం రావాలి? మరి నువ్వు పరలోక సంబంధిగా మార్చబడాలి అంటే శ్రేష్టమైన ఆహారం తీసుకోవాలి కదా. ఈ భూ సంబంధమైన శరీరానికే ఇంత శ్రేష్టమైన ఆహారం తీసుకుంటే ఆత్మ సంబంధ యుగయుగాలు తరతరాలు అక్కడ ఉండేటటువంటి నీవు ఇక ఎంత శ్రేష్టమైన ఆహారం తింటే అక్కడ ఉండగలవు? కనుక ఇక్కడ ఉండగానే ఆ విధానంలో నువ్వు నడవాలి. ఇక్కడ ఉండగానే అలా నడిస్తే నువ్వు అన్ని విధాలు జీవించబడతావు, అన్ని విధాలు నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. చూడండి మరొక మాట చదువుదాం. ఎబ్రీ రాసి పత్రిక 5:12-14 చదువుదాం. మరలా మీకు బోధింపవలసి వచ్చిన మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. పౌలు గారు అంటాడు, మీరు ఇంకా ఎదుగుదల లేదు, మరలా మీకు మూలపాఠాలు చెప్పవలసి వచ్చింది, మరలా మీకు మరలా పునాది వేయవలసి వస్తుంది. ఎన్నిసార్లు మీకు నేను వాక్యం చెప్పినాను, ఇంకా మీరు మూలపాఠాల వల్ల నేర్చుకోలేకపోతున్నారు. మీరు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? పాలు త్రాగు ప్రతివాడు శిశువే, పాలు త్రాగే మీరు శిశువులే. అనగా ఎదుగుదల లేదు, మీలో ఎదుగుదల లేదు. ఎందుకు లేదు ఎదుగుదల అంటే వారు పాలు తాగేటట్టుగా మాట్లాడుతున్నారట, ఎదుగుదల లేని బిడ్డలుగా వాళ్ళు ఉంటున్నారట. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, అనగా వాళ్ళు శిశువులుగా ఉన్నారు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన 1 పత్రిక 2 అధ్యాయం చూస్తే దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన, సహోదరులారా ఆత్మ సంబంధం మనుషులతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే శరీర సంబంధం మనుషులనియో క్రీస్తునందు పసిబిడ్డలనియో మీతో మాట్లాడవలసి వస్తుంది అంటున్నాడు. ఎందుకని? క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉన్నారు వీళ్ళు, ఇంకా చిన్న శిష్యులుగా ఉంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వస్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు, వాక్యాన్ని ధ్యానం చేయరు, వాక్యాన్ని విని వదిలిపెట్టేస్తారు, వాక్యాన్ని స్టోర్ చేసుకోరు, వాక్యాన్ని ఆత్మరీతిగా దాన్ని అన్వహించుకోరు. చూసారా? వాక్యం ప్రకారం తన జీవితాన్ని సరిదిద్దుకోరు, వాక్యం ప్రకారం తన బ్రతుకును సరిచేసుకోరు. కానీ వాక్యం చెబుతుంది వీళ్ళు క్రీస్తునందు పసిబిడ్డలట, క్రీస్తునందు వీళ్ళు ఇంకా శిశువులే. ఎందుకని? వాళ్ళలో ఇంకా శరీర సంబంధం కోపాలు, కక్ష, ఈర్ష్య, ద్వేషము, మత్సరము, ఒకటంటే ఒకటి పడదు అట్లాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు. అందుకనే మీరు ఇంకా శిశువులే అంటున్నాడు ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త. ఇక్కడ ఈయన అంటున్నాడు ఎబ్రీ యొక్క కొరింథ పత్రలో, మీలో ఇంకా మీరు క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉన్నారంటే మీలో ఎదగనటువంటివి కక్షలు ఉన్నాయి, అసూయలు ఉండే, ద్వేషం ఉంది, ఇవన్నీ మీలో. కనుక మీరు వాక్యాన్ని బట్టి మీ జీవితం సరిదిద్దుకోవాలా అంటాడు ఆయన. వాక్యపు వెలుగునీడలో నీ జీవితం సరిచేసుకోవాలి అని అంటున్నాడు ఆయన. పాలు తాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్యాల విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. చూసారా? నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడు ఉన్నాడు. కొంతమంది చాలా భక్తి ఉంటారు కానీ నీతి ఉండదు వాళ్ళలో.
ఇంకా లోక సంబంధమైనవి చేస్తారు. ప్రతి ప్రార్థనకు అటెండ్ అవుతారు, ప్రతి కూటానికి అటెండ్ అవుతారు. ఎక్కడ మీటింగ్ అంటే ఆ మీటింగ్ ముందు వరుసలో కూర్చుంటారు పోయి, ఎక్కడ సభలు అంటే ఆ సభల్లో ముందుగా వెళ్ళి ఒక పాట పాడమని అడిగి పాట పాడతారు, కూడా ప్రార్థన కూడా చేస్తారు, వెళ్ళి ఎంతో ఇది చేస్తారు. కానీ వీళ్ళు ఎట్లా ఉన్నారంటే నీతి వాక్య విషయం అనుభవం లేని వారుగా ఉంటున్నారట. అనుభవం లేదు, ఆ నీతి వాక్యం కలిగి వాళ్ళ జీవితం సక్కదిద్దుకోవటం లేదు, నీతి వాక్యం కలిగి వాళ్ళు బ్రతుకులు సరి చేసుకోవటం లేదు. ఎందుకంటే నీతి వాక్యం వాళ్ళకి అహిష్టతగా ఉంటాయి. కొంతమంది మనము చూస్తాం, నిజమైన గద్దింపు వచ్చిందనుకో, ప్రభు ఆత్మ ద్వారా ఒక దైవజనుడు లేక దైవ సేవకుడు బోధిస్తూ ఉంటే అది ఎదుటి వారిని గద్దించినట్టుగా ఉందనుకోండి, వెంటనే నిజమే ప్రభు నాలో ఉన్న తప్పిదల దయతో క్షమించండి, ఇక నేను ఆ పని చేయనయ్యా అని దేవుడి యొక్క ఒడంబడికి చేసుకుంటే మంచిది. అలా కాకుండా గద్దించినటువంటి వాణి నీవు ముక్కు సూటిగా వెళ్ళి ఏదో విధంగా అంటే అది నీకు మంచిది కాదు. నీతిమంతుడు నన్ను గద్దించిన ఒక తైలాభిషేకం అన్నాడు, అది మంచిది. గద్దింపు లేక రేప నశించిపోతున్నారు. రాజైన సొలొమోను నశించిపోతున్న కారణం ఏమిటంటే ఆయన గద్దించే వాళ్ళు ఎవరు లేరు. దావీదుని గద్దించే నాతాన్ ఉన్నాడు, కానీ సొలొమోను మహారాజుని గద్దించే వాళ్ళు సరైన వాళ్ళు లేరు. అందుకని అతను భ్రష్టుడైపోయినాడు. నేడు సంఘాల్లో నిన్ను గద్దిస్తున్న వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. నువ్వు గద్దిస్తున్న వ్యక్తి నీ జీవితాన్ని సరిచేసుకోమని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే నీవు నీతి వాక్య విషయంలో అనుభవం గలవాడిగా ఉంటావు. కనుక రాయబడి ఉంది, వాళ్ళు అనుభవం లేని వారే ఉన్నారు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీళ్ళను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారం వారికి తగును. బలమైన ఆహారం వాళ్ళకే తగ్గిద్ది. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత, ఎక్స్పీరియన్స్ అనుభవము చేత, మేలేది కీడేది, ఏది కరెక్ట్ బోధ, ఏది మెప్పించే బోధ, ఏది మన జీవితాన్ని సరిదిద్దుతుంది, ఏది మన జీవితాన్ని సెటైడ్ చేస్తుంది, ఏది మన జీవితాన్ని సరి అయిన విధానం నడిపిస్తుంది, ఏది మన జీవితం కలిగి నడుస్తున్నాం అనేది మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డరా, ఈ లోతైన సత్యం అంటే మొదటిగా మనం వెళ్ళే నిత్యం నిత్య మహిమకి వెళ్ళిపోతున్నాం. సియోను యెరూషలేముకి వెళ్తున్నాం. ఇక్కడ ఉండగా లోతైన సత్యాన్ని అభ్యాసం చేయాలి, లోతైన అనుభవం ఉండాల. వాక్యపు వెలుగు నీడలో నీ జీవితాన్ని సరిచేసుకొని ఆయనకు ప్రియమైన బిడ్డగా నడిస్తే నా దేవుడు నీ విషయం తప్పక మీరు చేస్తాడు. కనుక ఆశీర్వద్ద శ్రేష్టమైన ఆహారం కాదు, రాజులకు తగిన ఆహారం అతనికి లభించును. రాజులకు తగిన ఆహారం ఆశీర్వద్ద ఉంది. ఆహారమే నిత్య జీవవాక్యం. భౌతికంగా ఆహారం మనకు అవసరము, అలాగే ఆత్మీయ ఆహారం అవసరం. ఈ ఆత్మీయ ఆహారం తినేవాడు ఈ లోక సంబంధిగా అతడు, అతడు పరదేశి. ఇందుకు నిత్య స్వాస్థ్యం సియోను లేక నిత్య స్వాస్థ్యం యెరూషలేము, ఆ పరలోక పట్టణానికి అతడు వెళ్ళగలడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో ఆ వాక్యాన్ని అభ్యాసం చేయి. అతడు అక్కడ రాయబడి రాజులకు తగిన ఆదుర పదార్థులు అతడిచ్చును. మనం రాజులను యాజక సమూహం, ఆశీర్వద శ్రేష్టమైన ఆహారం ఉన్నది. నీ వద్ద ఏముంది? వాక్యం ఉందా నీ హృదయంలో? బైబిల్ చదువుతున్నావా? వాక్యాన్ని బట్టి నీ బ్రతుకు సరిదిద్దుకుంటున్నావా? అయితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. వాక్యాన్ని అభ్యాసం చేసి వాక్యం ప్రకారం నడిస్తే నీ జీవితం అన్ని విషయాల్లో వర్ధిలెత్తది. దేవుడు తన వాక్కును మన హృదయంలో పదిలం చేసి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన వారలారా, మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసు స్వామి, మీ నామానికే వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు చూతున్నాం డాడీ. కూడిన చేరిన ప్రతి బిడ్డలను బట్టి స్తోత్రం. సదబడి వాక్యం ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం. మా ప్రియులైన ప్రతి బిడ్డలు మీరు దర్శించండి అయ్యా. అయ్యా, అదిగో స్కూల్ రీఓపెన్ అయ్యి స్కూల్కి వెళుతున్న బిడ్డలను, సంటి బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, ప్రతి వారిని మీరు కనికరించండి, కటాక్షం చూపండి నాయన. మరి ముఖ్యంగా స్కూల్కి వెళుతున్న బిడ్డల విషయంలో మీరు భద్రత ఉంచమని, కనికరం దయచేయమని, అప్పుడు క్లాసుకి వెళ్తున్న బిడ్డకు మీ జ్ఞానాత్మ దయచేయమని, అన్ని విధాలు మీ సన్నిధి ఉంచి కృపతో బలపరిచి కనికరం గల సన్నిధిని ఆవరింపు చేసి బ్లెస్ చేయమని. అలాగనే తండ్రి అయ్యా, ఈరోజు వెడ్డింగ్ డే అలానే బోతనే జరిపిస్తున్న బిడ్డలు మీరు బ్లెస్ చేయండి నాన్న. అయ్యా, ఎవరైతే దుఃఖార్తులు వేదంతో ఉన్నారో ఆ కుటుంబాలను ఆదరించండి నాయన.
మీరే మేలుతో నింపమని దయచూపి కనుకరించి కటాక్షం అనుగ్రహించి బ్లెస్ చేయమని ప్రభువును రక్షకుడును విమోచుడని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రమతని దేవుడు ప్రేమ కుమార రక్షకుడు యేసు దివ్య కృప నిత్యుడుగు పరిశుద్ధాత్మదేవుని నిత్యసన్నిధి మనందరికీ తోడేవుడు నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.